నమస్తే మేడం. నమస్తే మా. ఇప్పుడు 12వ తేదీన పుట్టిన పిల్లలకి మంచి జరగదు అనేసి చాలా అపోహలు మనం వింటున్నాము. అయితే 12 నంబర్ లో పుడితే ఏమన్నా కీడు జరుగుతుందంటారా? అయితే ఆ డేట్ లో పుట్టిన వాళ్ళకి పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది మాకు కొంచెం వివరిస్తారా? తప్పకుండా. 12 ఏ 12 అండి? అంటే 12 ఎన్ని ఉన్నాయో చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఏ 12 క్యాలెండర్లో వచ్చే 12, జనవరి టు డిసెంబర్లో వచ్చే 12 రకాల 12, లేదా మీ పేరులో వచ్చే 12, ఇంటి పేరులో వచ్చే 12, మిస్టికల్ నెంబర్ 12, సైకిక్ నెంబర్ 12. 12 అనగానే సరిపోదండి. ఏ 12 గురించి అపోహలు ప్రచారంలో ఉన్నాయో నాకు తెలియదు, కానీ 12 అంటే మాత్రం జనరల్గా ఒక డైలాగ్ వేసేస్తూ ఉంటారు. ఇంతకంటే దురదృష్టమైనటువంటి నెంబర్ మరొకటి లేదు, 12 మోసపోతుంది, 12కి ఆత్మ న్యూన్యతాభావం ఎక్కువ, దాన్ని ఏమనాలండి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ, ఎక్కువగా ఎవరితోనూ కలవదు. 12లో ఒక శిశువు కనుక జన్మిస్తే ఫ్యామిలీకి ఎదుగుదల ఉండదు. 12లో కనుక ఉంటే సూయిసైడల్ టెండెన్సీలు ఉంటాయి. 12లో పుట్టిన వాళ్ళు సొసైటీ పెట్టినటువంటి ఏ ఆచార వ్యవహారాలని ఫాలో కారు. 12లో కపటం ఉంటుంది, 12లో మోసం ఉంటుంది, మోసం చేస్తుంది, మోసపోతుంది, ఇలా 12 గురించి చాలా ఉన్నాయి. ఇవన్నీ అనే ముందు ఏ 12 గురించి మీరు అడుగుతున్నారు? మీ పేర్లో 12 వస్తేనా? ఇవన్నీ మీ పేర్లో 12 వస్తే 14కి మారిపోదాం, లక్షణాలన్నీ పోతాయా అండి? ఇన్ కేస్ ఈ లక్షణాలన్నీ కనుక నిజమే అయితే మనం 12 నుంచి 14కి షిఫ్ట్ అయినప్పుడు ఇవన్నీ పోవాలి కదా. మన చేతుల పని సింపుల్ అండి. సపోజ్ ప్రభాకర్ వాల్యూ 12 అంటే ఇంకో 6 వేద్దాం, 14 అవుతుంది కదా. దెన్ ప్రభాకర్లో ఈ 12 లక్షణాలు పోతాయా? ఇది పేరులో వస్తేనే మనకి ఈ ఫెసిలిటీ, ఇంకెక్కడా లేదు. మరి తెలుగులో 12 రాదండి ప్రభాకర్కి, ముందే చెప్తున్నాను. ఫైన్, ఇక్కడికి ఒక క్లారిటీ మీకు వచ్చేసింది. నెక్స్ట్ ఏ 12 అండి? జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 12 ఉన్నాయి కదా, అన్ని 12 ఇలాగే ఉన్నాయా? సో ఈ 12 గురించి ఇంత బీభత్సమైనటువంటి డిస్క్రిప్షన్ ఎక్కడ వచ్చింది అంటే టారో కార్డ్స్లోంచి వచ్చింది. ఒక భావాన్ని మనం ప్రపంచానికి పరిచయం చేసే క్రమంలో 12కు ఇచ్చినటువంటి బొమ్మ అలా కనపడింది. అంతకుమించి ఇంకేం లేదండి. 12లో తెలివితేటలు ఉంటాయి, బ్రహ్మాండమైన మ్యాథమెటికల్ ఎబిలిటీ వీళ్ళ సొంతం, రైటింగ్ ఫ్లేరప్ వీళ్ళ సొంతం, అట్రాక్టివ్ పర్సనాలిటీ వీళ్ళ సొంతం, మాట్లాడితే అవతలి వ్యక్తులు పడిపోవటం ఖాయం, ఇలా చాలా ఉన్నాయి 12. అయితే ఇది జనవరి 12లో ఉంటుందా? ఉండదు. కొన్ని 12 మాత్రమే ఉంటాయి. అలాగే 12కి మ్యాథమెటికల్ కెపాసిటీ ఎంత ఎక్కువ అంటే 100కి 100 వస్తే తప్ప సాటిస్ఫై కాదు. ఇది 12 అర్థం. 100కి 100 రావాలండి. 100కి 90 వచ్చినా సాటిస్ఫై కాదు. ఇది 12 లక్షణం. సైన్స్ ఫేవరెట్ సబ్జెక్ట్ అవుతుంది, డిజైనింగ్ చాలా ఫేవరెట్ సబ్జెక్ట్ వీళ్ళకి. తల్లకిందులుగా తపస్సు చేసినా రానటువంటి గవర్నమెంట్ ఉద్యోగము ఒకవేళ 12 కనుక తలుచుకుంటే ఆర్డర్ చేతిలో వచ్చి పడుతుంది అంటాం చూడండి, అది 12 లక్షణం. అయితే పేరులో 12ను చూసి ఈ లక్షణాలన్నీ మనం పెట్టుకోగలమా, చెప్పగలమా? హైలీ ఇంపాసిబుల్ అండి. డేట్ ఆఫ్ బర్త్లో 12కి మాత్రమే ఈ లక్షణాలు ఉన్నాయి. అండ్ ఈ 12 మిస్టిక్ నెంబర్ అయి ఉండాలి. ఇది ఎవరికి తెలుస్తుంది చెప్పండి? కామన్గా మనము క్యాలెండర్ చూసి 12 ఓకే అని అనుకుంటాం, అక్కడ మనకి మిస్టిక్ వాల్యూస్ తెలియవు. క్యాలిక్యులేషన్ వెయ్యాలి, వేస్తే 12 అద్భుతం. 12 గొంతెత్తి పాడగలదు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంలా. ఎస్, 12 కృష్ణశాస్త్రిలా కవితలు రాయగలదు, 12 కృష్ణుడిలా కూడా ఉండగలదు. వెరసి 12 లైఫ్లో ఒక వివాహంతో సంతృప్తి చెందకపోవచ్చు. కారణం ఏమిటో తెలుసా అండి? 12కు ఉండేటటువంటి అతిశుభ్రం, ఫస్ట్ పాయింట్. సెకండ్, పెద్దగా సాటిస్ఫై కాదు, తనకి జీవితంలో దొరికిన దేని గురించి సాటిస్ఫై కాదు, చదువు, ఉద్యోగం, వివాహం దేనిలోనూ సాటిస్ఫై కాదు.
తనకున్న తెలివితేటలు ముందు మిగిలిన వాళ్ళ తెలివితేటలు మమ అని అనుకుంటూ సంతృప్తి పడిపోయే ఒకనొక చిత్రమైన ప్రవృత్తి పన్నింది. భయపెట్టడానికో భయపడించడానికో తన ప్రాణం మీదకి తెచ్చుకునే లక్షణం నాకు తెలిసి 12 డేట్ ఆఫ్ బర్త్లోనే ఉంటుంది. మరి మీకు ఇందులో చెడు ఏం కనిపించింది? ఒక టారో సిస్టంలో 12 నేమ్ వాల్యూలో లక్షణాలు ఉంటాయని చెప్పారండి. సో నేమ్ వాల్యూలో 12 ఉన్నప్పుడు హ్యాపీగా మార్చేసుకుందాం, 10కి వెళ్దాం, 15కి వెళ్దాం, 14కి వెళ్దాం, మన చేతిలో పని. ఈ లక్షణాలు వెళ్తాయా లేవా అనేది మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటుంది. తెలిసింది కదండి 12 గురించి. ధన్యవాదాలు మేడం గారు, 12వ తేదీ గురించి ఉన్న అపోహల గురించి మాకు చాలా చక్కగా వివరించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.